పార్టీ అధికారంలోకి రావడం, అదేవిధంగా మహానాడు కార్యక్రమం జరుపుకోవడం, మీకు ఎలా అనిపిస్తుంది? దాంట్లో మీరు పాల్పంచుకోవడం చాలా బాగుందమ్మా. మాకు 32 ఇయర్స్ నుంచి కూడా మాకు ఇది అలవాటు. ఈ మహానాడు అనేటటువంటిది మాకు సంక్రాంతి పండగ కంటే ఎక్కువ. ప్రజలు కూడా ఉత్సాహంగా, కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేటటువంటి కార్యక్రమం మహానాడు కార్యక్రమం. ఇప్పుడు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ, మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు? మాకు ఈ మహానాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఈ రెండు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్నటువంటి కుట్రలు పన్నినటువంటి కళలను, వాళ్ళ కుట్రలను పటాపంచాలు చేస్తూ ఒక ప్రాంతంలోనైనా కూడా ప్రజలు విజయాన్ని చేకూర్చడం, మరో ప్రాంతంలో కొంత విషాదం ఉన్నప్పటికీ కూడా ఈ సగ విజయోత్సవాన్ని సంపూర్ణంగా కార్యకర్తల్లో విజయోత్సవంగా నిర్వహించే విధంగా ఈ మహానాడు కొనసాగుతుంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మహానాడు సభకి ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎమ్మెల్యేలని, మంత్రులని చాలా మంది వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు కుతూహలమ్మ గారు కూడా మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ఈ మహానాడులో వారు ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనకు రావటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీని 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రము కొరత లేకుండా కార్యకర్తలు ఇనుమడించిన స్ఫూర్తితోటి ఈ పార్టీని బ్రతికించారు. ఈరోజు పార్టీని రూలింగ్కి, పార్టీని పరిపాలనకు తీసుకొచ్చినారంటే నిజంగా ఈ పార్టీ నాయకత్వాన్ని మనము అభినందించాలా.